అధికార గులాబీ పార్టీలో తిరుగుబాటు చేసే ధైర్యం ఎవరికైనా ఉందా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు అటువంటివి బిఆర్ఎస్ లో ఎక్కడా కనబడలేదు కనబడదు కూడా ఇదే ఆ పార్టీ అధినేత ధీమా కూడా ఎందుకంటే తెలంగాణలో చీమ చిటుక్కుమన్న గులాబీ బాస్ కేసీఆర్ కు ఇట్టే తెలిసిపోతోంది ఎక్కడో ఢిల్లీ నుంచి బీజేపీ ఏజెంట్లు వచ్చి తెలంగాణ గల్లీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటుంటే పట్టేసుకున్నాడు అంతకుముందు అపర చాణక్యుడిగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబునే ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ చేశాడు ఇక అధికార టిఆర్ఎస్ లో ఉంటూనే ఉంటూ కూటమి కడితే ఒప్పుకుంటాడా అంటే ఇక తప్పదనే టాక్ నడుస్తోంది ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ దానికే సంకేతమని సందేశం వినిపిస్తోంది పైకి అభివృద్ధి పనులు అని చెబుతున్నా లోపల మాత్రం అసంతృప్తి సేగ అని పొగ వస్తోంది కడుపు కారణ వాసన గుప్పుమంటోంది అదే ఇప్పుడు అధికార టిఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలకు ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది రెండుసార్లు గెలిచిన అసమ్మతి ముచ్చటగా మూడోసారి గెలుపు సులువు కాదన్న అంచనాలు అధికార టిఆర్ఎస్ పార్టీలో ఉంటే గెలవలేమన్న సంకేతాలు ఇక టికెట్ దక్కుతుందో లేదోనన్న భయాలు ఓవైపు బీజేపీ తరుముకొస్తున్న వేళ హైదరాబాద్ లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో జరిగిన ఈ భేటీకి కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరయ్యారు నియోజకవర్గ సమస్యలపైనే భేటీ అని ఆయా నేతలు చెబుతుండగా ఓ మంత్రికి వ్యతిరేకంగా వీరంతా భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది మల్కాజ్గిరి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు అస్సలు పడదు దొడ్డిదారణ మంత్రి అయిపోయి తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ మల్లారెడ్డిపై ఈ అసమ్మతి ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు అందుకే హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేలంతా కలిసి సీక్రెట్ గా చర్చలు జరుపుతున్నారని అయితే మరో టాక్ ఏంటంటే వీరంతా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్లారని సమాచారం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురుతో ఇప్పటికే వీరంతా మాట్లాడారని వచ్చేసారి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి జంప్ చేసేందుకు సిద్ధమని చెప్పినట్లు సమాచారం మరి ఈ ఆఫర్ కేసీఆర్ కు తెలిసిందా తెలిస్తే ఊరుకుంటాడా నిజంగానే వీళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా అన్న దానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు అంతా సీక్రెట్ గా నడుస్తోంది అయితే తాజా పరిణామాలు చూస్తుంటే అధికార పార్టీలు అలజడలు మొదలైనట్టే కనిపిస్తోంది ఇన్నాళ్ళు కూడగట్టుకుని ఉన్నదంతా కక్కేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.